చివరి నిమిషంలో వెళ్ళిపోదాం అనుకున్నాడు. 2019 ఎలక్షన్ల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు 2కి రెడీ అయ్యారు, బ్యానర్లు హోర్డింగ్లు కూడా పెట్టారు. కరెక్ట్గా వెళ్తున్నారనగా ఈయనకి ఫోన్ వచ్చింది, మీరు ఆగండి, మీరే రాష్ట్ర అధ్యక్షుడు అవుతారు అని. సరే, ఇక్కడ ఎమ్మెల్యే కాన్సెప్ట్, అది కూడా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాక వన్ ఆఫ్ ద లీడర్ అవుతాడు. అదే గనక బీజేపీ అయితే రాష్ట్ర అధ్యక్షుడు అంటే జాతీయ స్థాయి నాయకత్వం కాబట్టి ఒకటి ఉంటుందిలే, అందులో మోడీని మళ్ళీ గెలుస్తాడు అనేటువంటి ఫీలింగ్ ఉంది కాబట్టి ఈయన అటుకెళ్ళారు. తెలుగుదేశం పార్టీ గెలవదని తెలుసు కాబట్టి, తెలుగుదేశం తరఫున టికెట్ పోటీ చేసేవాడు కదా ఆయన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అనుకున్నాడు అప్పుడు, తెలుగుదేశం పోతుందని తెలిసినే కదా. అయితే ఆ కన్నా లక్ష్మీనారాయణకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే, ఆ తర్వాత తను ఎవరైనా పార్టీలో తమ మాట వినాలనుకుంటారు కదా, తనకి సమస్య ఎక్కడి నుంచి వచ్చిందంటే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సీనియర్ మోస్ట్లు అందరూ కూడా ఎదుటి వాళ్ళ దృష్టిలో చేదస్తుపోళ్ళు, కానీ వాళ్ళు ఏళ్ల తరబడి అంటిపెట్టుకున్నవాళ్ళు. కమ్యూనిస్టుల్లో భారతీయ జనతా పార్టీలో మూల నాయకులు ఎవరు తొందరగా పార్టీలు మారరు, 100కి 99.9 మంది. ఈ మధ్యకాలంలో కొంత కమ్యూనిస్టులు మారుతున్నారు, కానీ బీజేపీ వాళ్ళు అయితే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు గబక్కన పార్టీలు మారరు వాళ్ళు. అలా ఉన్న వర్గము ఈయన ఏదన్నా చెప్తుంటే మాకు తెలుసండి అది అంతేనండి అంటూ ఉంటుంటారు. దీంతో ఆయన ఏం చేయాలో అర్థం కాక ఆయన గ్రూపును తెచ్చుకున్నాడు. అదే అవును, కాంగ్రెస్ నుంచి ఆయనతో అనుచరులుగా ఉన్నటువంటి గ్రూపులు అందరినీ తెచ్చుకుని పోస్టులు ఇచ్చేసాడు. అసలు గొడవ అప్పుడు, ఇప్పుడు కూడా అదే గొడవ, అప్పుడు ఆ గొడవ. అయితే అసంతృప్తి వ్యక్తం చేసి సైడ్ అయిపోయారు, కానీ బీజేపీ వాళ్ళు ఎవరు కూడా రాజీనామాలు చేయలే. ఇప్పుడు రాజీనామాలు చేస్తున్న వాళ్ళు ఎవరు, అలా ఆర్ఎస్ఎస్ నుంచి కంటిన్యూ అయిన వాళ్ళు కాదు, లేదా పాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు కాదు, కన్నా లక్ష్మీనారాయణ పట్టుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు కన్నాతో పాటు వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అంటే వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారా, లేదంటే సోమవీరాజ్ గారు వాళ్ళని తప్పించి కొత్త ఇన్ఛార్జీలు నియమించడం వల్ల వాళ్ళు తప్పుకోవాల్సి వస్తుందా? కొంతమందిని ఆయన తప్పించాడు, దాంతో కొంతమంది రాజీనామా చేశారు. తప్పించడం, తప్పించబడటం రెండు జరిగినాయి. బేసిక్గా ఒకటే ఏంటంటే, ఆయన ఏంటి కోర్ కమిటీతో నిర్ణయం తీసుకోవాలి. కోర్ కమిటీ అనేది విధాన నిర్ణయాలు తీసుకోవాలని, పార్టీ తన